జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఉదరి గోపాల్ భాగ్యలక్ష్మి దేవాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయకపోతే ఎక్కడికక్కడ విధులను ఆపి నగరంలో ఉన్న చెత్తను తీసుకెళ్లి సీఎం క్యాంప్ కార్యాలయంపై వేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే టీఆర్ఎస్ సర్కార్ జీహెచ్ఎంసీని పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఉద్యమం కంటే కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. కార్మికుల అవుట్ సోర్సింగ్ కార్మికుల కడుపు జ్వాలలో నీ ప్రభుత్వం తగలబడిపోతుంది. జాగ్రత్త ముఖ్యమంత్రి కేసీఆర్, లేని పక్షంలో నువ్వు పర్మిట్ చేయకపోతే అంతా పని ఆపేస్తాం, ఎక్కడికక్కడ ముట్టేస్తాం, నీ క్యాంప్ ఆఫీస్ మీద చెత్త లారీలు తీసుకొచ్చి చెత్తేస్తాం. జాగ్రత్త బిడ్డ, ఇమీడియట్గా పర్మిట్ చేయి. నువ్వు అవుట్ అవుట్ ఆ కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళని చేస్తా వాళ్ళని చేస్తా వీళ్ళం. తెలంగాణ ఉద్యమం మేము నువ్వడం బల్దియా దక్క తెలంగాణ పక్క మర్చిపోదు. మేం చెప్తున్నాం ఖచ్చితంగా పర్మిట్ చేయాలి, అది మా డిమాండ్. నీ నోరుతో చెప్పిన డిమాండ్, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హైదరాబాద్కి ఎక్కడికక్కడ పని బంద్ చేసేస్తాం, ప్రజలకు రకరకాల సర్వీస్ ఇబ్బందులు అవుతాయి, దానికి నువ్వే బాధ్యత వహించాలి.